పాలకుడు, ఆ పాలకుడితో ప్రతి ఒక్కరు మొరపెట్టుకుంటారు. ఇందులో అటువంటి దేవస్థానం ఈరోజు మన ప్రపంచ పటంలో మన భారతదేశాన్ని ఎలాగ గుర్తించాలి అని అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అంటే అంత ప్రసిద్ధి, అంత పేరుగాంచినటువంటి ఆలయానికి బోర్డు చైర్మన్గా, అంటే అక్కడ ఏదైతే వ్యవహారాలు జరుగుతాయో దాన్ని అన్ని పర్యవేక్షించేందుకు ఒక బోర్డు చైర్మన్గా ఈరోజు పుట్టా సుధాకర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన నియమించడం మొన్న మేము ఇదే మీడియా ముఖంగా వారిని మేము ప్రశ్నించాము ప్రభుత్వాన్ని. ఇదంతా కూడా వారిని నియమించండి, నియామకం ఏదైతే ఉందో ఆ నియామకాన్ని పక్కన పెట్టండి. ఇంకా మంచి వాళ్ళు ఎవరైనా ఉత్తములైన వారిని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించండి. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆచార వ్యవహారాలకు ఎటువంటి భంగం కలగదని మేము కోరాము. అయితే ఆ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. మరి వేరొక ఎమ్మెల్యే ఎవరైతే పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, ఆవిడ మొన్న నియామకం టీటీడీ బోర్డు మెంబర్గా నియామకం అయినందుకు హెచ్ఎంటీవీ వారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ నేను ఐఆమ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ, నేను నా కారులో బైబిల్ ఉంటుంది, నా హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నా జీవితం అంతా కూడా ఏదైతే ఇతర మతం క్రైస్తవం ఉందో అందులోనే గడుపుతానని ఆవిడ బహిరంగంగా తేల్చి చెప్పింది. అయితే ఆ తేల్చి చెప్పడంలో ఇది సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ ఇవన్నీ కూడా చక్కగా వారి యొక్క పనితనాన్ని చూపించడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి ఆమె వీటిని తొలగిస్తున్నామని ఒక ప్రకటన రావడంతో సంతోషించాము. ఎందుకనంటే వాళ్ళకి ఇష్టం లేని పదవులు ఇస్తున్నారు, అదే బాధ. ఇప్పుడు చేస్తాము వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవహారాలకి మేము భంగం కలిగించబోము ముర్రో అని మొరపెట్టుకున్న వాళ్ళకి ఈరోజు పదవులు ఇవ్వట్లా, అదే మాకు అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కనుక పదవి ఒప్పుకున్న ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు పదవుల మీద గ్యాస్ పెట్టించి వాళ్ళకేవో పట్టా కట్టిద్దామని ప్రభుత్వం వ్యవహరించింది. అయితే అది నిన్నటికి ఆలోచన పక్కన సవరించుకున్నారు. ఎలా అయితే ఈరోజు పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గారిని తప్పించి వేరొక మహిళా ఎమ్మెల్యేకి స్థానాన్ని కల్పించారో, అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్థానాన్ని పక్కన పెట్టండి, వేరొకరిని పెట్టండి, ఆయన పక్క వై తొలగించి కొంత మంచి వాళ్ళు, అంటే మంచి వాళ్ళు అంటే అందరూ మంచి వాళ్ళు ఎవరు కాలే, కాకపోతే సమాజంలో వచ్చేసరికి మంచి వాళ్ళుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద ప్రపంచ దేశాలన్నీ కూడా దృష్టి ఉన్నది. ఎందుకు అనంటే అది అంత మహిమ గల క్షేత్రం. ఆ మహిమ గల క్షేత్రానికి ఒక ఉత్తమమైనటువంటి ఒక వ్యక్తి ఉంటే కానీ ఆలయానికి ఆ పవిత్రతకు కాపాడేవారు కారు. ఎందుకనంటే ఈరోజు భారతదేశం అనేది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఒక పుట్టినిల్లు. ఈరోజు ఈ భారతదేశంలో ఎవరు పుట్టినా కూడా వారి యొక్క జన్మ చరితార్థం అవుతుంది, చరిత్ర పుటాలు నిలిచిపోతుంది, ఐఆమ్ ఇండియన్ అని చెప్పుకునే సగౌరవంగా చెప్పుకునే స్థాయి వస్తుంది. అటువంటి భారతదేశంలో, హిందూ దేశంలో, సింధు సముద్రం ఉన్నటువంటి ఈ దేశంలో ఒక వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధి మధ్య ఉన్నటువంటి ఈ దేశంలో ఇటువంటి అపశృతులు అనేవి ఉండకూడదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రం అంతా కూడా కొత్త రాష్ట్రంగా ఏర్పడాలి, ఏర్పడింది ఇంకా అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధి జరగాలన్నప్పుడు మనం ప్రత్యేకంగా మొరపెట్టుకోవాల్సింది భగవంతుడికి మాత్రమే. ఏ మినిస్టర్తోటో ఇంకొకరితో చెప్తే అభివృద్ధి అయ్యేది కాదు. ప్రత్యేక హోదా అని మీరు ఇప్పుడు కూడా మీరు పిఎం గారి చుట్టూ ఇంకొకరి చుట్టూ ఇంకొకరి చుట్టూ తిరిగారే తప్ప మా యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయిస్తామని ఏ దేవునికి మీరు మొక్కలేదు. అందుకని ఈరోజు ప్రత్యేక హోదాలు మీకు రాలే. ఏదైనా కూడా భగవంతుడి అనుగ్రహం లేనిది ఈరోజు చేయమైనా కదలదు. అటువంటి ఈ పరిణామాలతో మీరు ఇంకేవేవో పెడదారులు పడుతూ, పెడ ఆలోచనలు పట్టుకుంటూ ఈరోజు హిందూ ధర్మానికి కొంత చాలా గ్లాన్ చేశారు, దాన్ని సవరించుకోవాలని మేము కోరుతున్నాం. ఆ సవరణకు మాత్రం మీరు మొన్న మేము ఏదైతే రామతీర్థాల్లో చేసామో, రాష్ట్ర అరిష్ట నివారణ నవగ్రహ శాంతి యజ్ఞాన్ని ఏదైతే తక్కువ స్థాయిలో చేసామో దాన్ని మీరు అమరావతి ప్రాంతంలో, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి, ఇప్పుడు ఏదైతే ఇల్లు కట్టాలనుకుంటున్నామో ఆ ఇల్లుకి పునాది ఏదైతే ఉందో అక్కడ చేయాలి ఏదైనా కూడా, కనుక అమరావతి ప్రాంతంలోనే ఏదైతే రాష్ట్ర హరిష్ నివారణ శాంతి యజ్ఞం ఉందో దాన్ని మీరు తప్పకుండా చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత సాధువులు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, సంఘ సేవకులు, సమాజ సేవకులు వీళ్ళందరినీ భేటీ చేయించి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తెలుసుకొని ఎక్కువ మంది దేనికైతే వారు ఒప్పుకుంటారో దానికి మీరు వక్తాస్ పలికి వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ చెప్పారో దాని ప్రకారం నడుచుకున్నట్టయితే ఈరోజు రాష్ట్రం అనేది, మీరు ఏదైతే సింగపూర్ అన్నారో సింగపూర్ కన్నా బాబులాంటి రాష్ట్రం అయిపోతుందని ఈరోజు మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. కానీ మీకు 2019 అనేది మీరు ప్రతి ఏ పని చేసినా మీరు ఆ సంవత్సరాన్ని గుర్తుంచుకోవాలి.
ఎందుకనంటే మీకు ఆ సంవత్సరంలో చాలా పెద్ద పని ఉంది. ఆ పనిలో మీకు తప్పకుండా మీ రాజకీయ అనుభవానికి ఒక వీర తిలకాన్ని దిద్దేటువంటి సంవత్సరం అది. ఆ సంవత్సరంలో మీరు తప్పకుండా విజయాన్ని పొందాలంటే మాత్రం హిందూ ధర్మం కోసం కాస్త ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. మిగిలిన వాటి మీరు రాజకీయ నాయకులు కనుక మరి అటు ఉంటారు ఇటు ఉంటారు కానీ దాన్ని మేము కాదనము. కాకపోతే మీరు కూడా హిందువులనే విషయాన్ని మర్చిపోయి రాజకీయంలో పూర్తిగా మునిగిపోతున్నారు, అదే తప్పు. కనుక మేము ఇప్పుడు ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము, హెచ్చరించట్లేదు. మీరు హిందూ ధర్మం కోసం సేవ చేయండి, హిందూ ధర్మం కోసం పాటుపడండి. హిందూ ధర్మం యొక్క విశిష్టతను, ఔన్నత్యాన్ని, దాని యొక్క సారాంశాన్ని 10 మందికి తెలిసేటట్టుగా చేయండి అని మేము కోరుతున్నాము. కనుక ప్రభుత్వం ఏ పని చేసినా కూడా కొంత ఆలోచన కాస్త పరిశీలించి ఏదైనా ఆలోచన బయటపెట్టుకోవాలని మేము కోరుతున్నాము. కనుక ప్రభుత్వం కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. హరి ఓం.